మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఏబు గ్రంథము చూడండి, 8వ అధ్యాయము. నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని నీవు బతిమాలుకొనిన ఎడల లాడుకొనిన ఎడల నీవు పవిత్రుడవై నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్లుగా మహాభివృద్ధి పొందుతావు. దేవుడు మొదటగా ఉన్నారు చెప్పండి, నీవు జాగ్రత్తగా ఆయన సన్నిధిని వెదకిన ఎడల వెతికితే. లోకములో అన్ని వెతుకుతున్నాం, కానీ దేవుని ఆశీర్వాదాలు ఎరిగి ఉంటే దావీదు ఏమంటున్నాడు చూడండి. దేవుని ఆశీర్వాదాలు ఎరిగి ఉన్న దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథము 73:25లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నీవు నాకుండగా నీవు నాకు ఉండగా లోకములోనిది ఏదియో లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు అక్కరలేదు అంటున్నాడు దావీదు. అంటున్నాడు దావీదుకు ఎంతో ఈ లోకములో ఉన్న ధనాన్నంతా ఇచ్చేశాడు. దావీదు గొర్రెలు అమ్మట తిరిగేవాడు, కానీ రాజుగా చేసిన తర్వాత అంత ఇవ్వాలని కూడా లేదు. దేవుని హృదయ ఆలోచన కలిగిన వాడు కనుక, దేవుని తలంపులను అనుక్షణము వెతికేవాడు కనుక లోకములో ఉన్న ఐశ్వర్యం అంతా ఇచ్చేశాడు. ఇచ్చి చూస్తున్నాడు. చూసినప్పుడు దావీదు ఏది అడుగుతాడా, ఇంకా ఏమి ఇవ్వాలా అని దేవుడు ఆలోచిస్తూ ఉండగా, నీవు లోకమంతా నాకు ఇచ్చినా నాకు ఏది అవసరం లేదయ్యా, నీవు లేకుండా నాకు ఏది అవసరం లేదు, నీ సన్నిధి లేకుండా నీవు నాకు ఎంత ఇచ్చినా అది నాకు వ్యర్థమే. ఈ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ శరీరాశ జీవపు డంబం కనుక అది నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? ఈ లోకములో నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక నీవు ఆశించినవి దొరికిన తరువాత అంతకంతకు నీవేమవుతావు చెప్పండి? భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకని దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిని నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల నీవు ఇప్పుడు ఏ స్థితిలో అన్నా ఉండు. అయ్యా నేను ఇప్పుడు ఫలింపు లేదయ్యా నాలో, కనుక ఫలింపు ఈ లోకాన్ని వెతిగా లోక మనుషుల మీద ఆధారపడ్డా. నా జీవితంలో ఈరోజు ఫలాలు గురించి మనుషులు ఎమ్మట నేను పరిగెట్టానయ్యా, ఏ ఫలాలు లేవయ్యా ఇప్పుడు. కనుక నా జీవితాన్ని ఇప్పుడు ఈరోజు ఫలింప చేయ్యా అని జాగ్రత్తగా నీవు దేవుని సన్నిధిని వెతికితే ఆ స్థితిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్రము. అరే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ లోక ధన యామోహాలు సుఖ భోగాలు నీ యొక్క కనులకు గుడ్డితనము కలగ చేసిందేమో, కనుక దేవుడి సన్నిధి లేకుండా నీకు ఎన్ని ఉన్నా సమస్తము కూడా నీకు వ్యర్థమే అని దావీదు అంటున్నాడు. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నా నీవు లేని సన్నిధి, నీ సన్నిధి లేనిదే నాకు అంతా కూడా వ్యర్థమే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 13:14లో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే లోతు, చూడండి, అబ్రహామును విడిచిపోయిన తరువాత ఇదిగో నీ కన్నులు ఎత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు
తూర్పు తట్టు పడమట తట్టును చూడుమ పడమట తట్టు చూడు ఇదిగో ఉత్తరము తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుమ పడమట తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచుచున్నా నీవు చూసుచున్నా ఈ దేశమంతటిని ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును నీ సంతానానికి నేను సదాకాలము ఇచ్చేదను సదాకాలం ఇస్తాను ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిసి వెళ్ళిపోయాడు దేవుడు మాట్లాడుతున్నాడు అతను ఒక్క దిక్కుకే వెళ్ళాడు నీకు ఇంకా ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి ఎన్ని దిక్కులు నాలుగు దిక్కులు ఆ దేవునికి స్తోత్రమో హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడైతే నీ సావాసం మారాలి ఎప్పుడైతే నీ తలంబులు మారాలి ఎప్పుడైతే నీకు ముళ్ళుగా నిన్ను పలింప చేయకుండా ఏదైతే నిన్ను అనిసి వేస్తుందో ఆ చెడుదనములో నుండి ఆ చెడ్డ సావాసములో నుండి ఆ చెడ్డ తలంపులలో నుండి నీవు ఎప్పుడైతే బయటికి వచ్చావో దేవుడు అంటున్నాడు నేను నిన్ను బహుగా ఫలింపజేస్తా ఈ దిక్కులన్నీ నీకు నేను ఇస్తున్నా అంటున్నాడు ఈ దిక్కులన్నీ నీయే ఎటు కావాలంటే అటు నీకు ఆశీర్వాదముగా ఇవ్వటానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు ఎప్పుడు చెప్పండి నీవు గ్రహించి దేవుని తట్టు తిరిగినప్పుడు జాగర్తగా ఆయనను వెతికినప్పుడు ఆయన సన్నిధిలో నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను బహుగా ఫలింపజేస్తా దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా నోటి మాటసాలి నీ జీవితము ఫలఫలితమైపోద్ది ఎవరు నా యందు ఉంటారో నేను ఎవరి యందు ఉంటానో వారు బహుగా ఫలిస్తారు దేవుడు నీకు తోడై ఉండగా ఏ మనిషిడు నిన్ను ఆపలేడు ఏ మనిషిడు శపించలేడు ఏ మనిషిడు కూడా నీ మీద ఏ కీడు చేయనే చేయలేడు అలాంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు మొదటిగా నీ సావాసం మారాలి నీ ఆలోచనలు మారాలి నీ ప్రవర్తన మారాలి లోతు ఎప్పుడైతే ఆ బలహీనుడైన మనుషుడు అబ్రహాములో నుంచి వేరైపోయాడో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు ఇదిగో బయటికి తీసుకొచ్చి అంటున్నాడు ఈ దిక్కులన్నీ నేను నీకు ఆశీర్వాదముగా ఇస్తున్నా దేవునికి స్తోత్రము హల్లెలూయా నీవు బహుగా ఫలిస్తావు ఏ దిక్కుకు వెళ్ళినా నీకు ఆశీర్వాదమే మనం ఏమనుకుంటాం చెప్పండి ఒక్కొక్క స్థలంలోకి వెళ్ళామనుకో ఈ స్థలం కలిసి వస్తుందా రాదా అని ఎక్కడికి వెళ్తాం చెప్పండి భూత వైద్యుల దగ్గరికి వెళ్తుండం వాడు ఏదేదో చెప్తూ ఉంటున్నాడు చెప్తే ఉండే ఏదో చెప్పాడు అనుకోండి ఇది అటు మార్చి ఇది ఇటు మార్చి అటు పెట్టి ఇటు పెట్టి ఇవన్నీ నీకు ఉండనే ఉండవు నేను నీకు తోడై ఉన్నప్పుడు అన్ని దిక్కులలో నేను నీకు తోడుగా ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా నీవు అన్ని దిక్కులలో ఫలిస్తావు కనుక ఏ దిక్కు నీకు కీడు రానే రాదు నువ్వు ఎప్పుడైతే నన్ను వెతుకుతున్నావో ఎప్పుడైతే నా వాక్యం మీద నువ్వు ఆధారపడి ఉన్నావో ఎప్పుడైతే నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా ఎప్పుడైతే నీవు లోకం తట్టున్నావో దేవుడు అంటున్నాడు లోకము నీకు ఏ మేలు చేయనే చేయదు కనుక నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతా నీవు బహుగా ఫలిస్తావు దేవునికి స్తోత్రము అలా అనేకుల జీవితాలలో ఈరోజు ఫలాలు లేకపోవటం కారణం వారి సావాసాలు అలాగే వారి క్రియలు వారి ప్రవర్తన కనుక దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన సరి చేసుకో నీ మాటలు సరి చేసుకో నీ నడకలు సరి చేసుకో నీ ఆలోచన సరి చేసుకో నేను నీకు అనేక దేవుడు అంటున్నాడు అన్ని దిక్కుల నీకు ఆశీర్వాదాన్ని సమృద్ధిగా నేను నీకు ఇచ్చి ఉన్నా కనుక నీ దిక్కులు నీవు సరిచేసుకుంటే ఇప్పుడే నీవు బహుగా ఆశీర్వదించబడతావు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనల్ని ఫలించాలని అందుకే దావీదు అంటున్నాడు దేవా నాకు ఇచ్చిన ఈ ధనము ఈ లోకము నాకు అవసరం లేదయ్యా నీవు నాకుంటే చాలు నీవు నా దగ్గర ఉంటే
సాలు ఎందుకంటే ఈ లోకములో నీ దగ్గర సమస్తము లేనిదంటు లేదు సమస్త సంతోషము సమాధానము ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి అన్నీ కూడా నీ దగ్గరే ఉన్నాయి నీవు నాతో ఉండగా నాకు ఏది కొదవు ఉండదు దేవునికి స్తోత్రము అలా ఈ జ్ఞానం లేదు జ్ఞానము లేకయే నా జనులు చెరపట్టబడి ఎక్కడికి పోతున్నారు చెప్పండి పాతాళానికి వెళ్తున్నారు పాతాళానికి వెళ్తున్నారు ఎందుకంటే మనుషుల వైపు చూస్తున్నారు వారు మనుషుల మీద ఆధారపడుతున్నారు కనుకనే యిర్మీయా గ్రంథంలో దేవుడు ఏమన్నాడు చెప్పండి 17:5 లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి నరులను మీరు ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు శరీరులను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని వాడు ఎడారిలో ఆరుహ వృక్షము వలే ఉండును వృక్షము వలే ఉండును ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును అడవిలో కాలిన నేలయందును నేలయందును నిర్జనమైన నిర్జనమైన చవటి భూమి యందును చవటి భూమి యందు నివసించున నివసించుచున్నాడు యెహోవాను నమ్ముకొనువాడు యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన జలముల యొద్ద నాటబడిన చెట్టు వలే నుండును జలములు వాని చెట్టు కింద ఉంటాయంట ఆ వేరుల్లో ఉంటాయి కనుక ఆ చెట్టు చూడండి ఎప్పుడూ కూడా పలింపి పలింపు ఆకు వాడదు ఏంటి చెప్పండి కాపు మానదు అంతేనా ఆకు వాడదు కాపు మానదు నీటి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నీ జీవితం ఉంటుంది యెహోవాను నమ్ముకుని మనుషుల మీద ఆధారపడే వారలారా మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి కాలిన భూమిలో నిర్జనమైన చవటి భూమి నిర్జనమైన భూమిలో ఉన్నారు కొంతకాలం మనుషుల మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు కొంతకాలం దేవుడి మీద ఆధారపడ ఆ వస్తేనే నేను వస్తానంట ఈయన వస్తేనే నేను వస్తానంట అంది ఇలా ఆధారం దేవుని సన్నిధిలో నీ ఆత్మరక్షణ నీ ప్రవర్తన దేవుని దగ్గర సరిచేసుకుని దీవెన పొందటానికి కాదు ఆ వస్తే నేనొత్తా నేనొత్తే ఆయన వస్తాడు ఇలాగే ఒకరికొకరు ఏం చేస్తున్నారు చెప్పండి దేవుని సన్నిధికి రావటం లేదు కనుక దేవుడు అంటున్నాడు మీరు మనుషుల మీద ఆధారపడుతున్నారు అట్టి వారికి ఫలాలు లేనే లేవు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక మీరు బహుగా ఫలించాలి అండి దేవుని మాట మీద మీరు నిలబడండి మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి యెషయా గ్రంథములు ఆయన ఏమంటున్నాడు చూడండి 44:3 వాక్యములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు నేను తప్పికన వారి మీద నీళ్లను తప్పిక గల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను ప్రవాహ జలములను కుమ్మరించెదను కుమ్మరించెదను నీ సంతతి మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను ఆత్మను కుమ్మరించెదను ఎండిన భూమిలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రవాహ జలములను ప్రవాహ జలములు ఎండిపోయిన బ్రతుకును చిగురు లేని బ్రతుకు మోడైపోయిన ఆ మొద్దులను కూడా దేవుడు అంటున్నాడు చిగురింప చేసే శక్తి నా నోటి మాటకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని మీద నీవు ఎప్పుడైతే ఆధారపడతావో నా బ్రతుకులో ఇక సహాయం చేసేవారు లేరు నా బ్రతుకులో ఇక నాకు మేలు కలగనే కలగదు ఎడారి లాంటి నా బ్రతుకు నా జీవితంలో ఇక మేలు చేసేవారు నాకు సహాయం చేసేవారు ఇక లేనే లేదు అన్నవారు ఎవరు చెప్పండి ఎండిపోయిన ఎడారి లాంటి వారు అలాంటి వారు అంటున్నాడు కనుక దేవుడు అక్కడ ఏమన్నాడు చెప్పండి ఆయన ఎండిపోయిన భూమిని ప్రవాహ జలములను కుమ్మరించెదను జలములుగా మార్చేస్తాడంట ఎండిపోయిన నీ బ్రతుకు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో దేవుడు అంటున్నాడు నీవు తిరిగి మరలా ఎలా ఉంటావు చెప్పండి ప్రవాహ జలములుగా నీ బ్రతుకు మారిపోతుంది
ఎండి పోయిన నీ బ్రతుకు తిరిగి మరలా నీటి ఓటగా ఆయన చేస్తాడు. అనేక ఆశీర్వాదాలు. నీ నోటి మాటలే జీవపు ఓటలు అంటున్నాడు. అలాగున పాపములు శాపములు జీవించే ఒక వ్యక్తి అమ్మా ఏంటమ్మా ఇంత ఘోరంగా నీవు జీవిస్తున్నావంటే అయ్యా నా బ్రతుకు నీకు తెలియదు, నేను ఈ పాపానికి కారణమయ్యున్న నా శ్రమలు ఎండిపోయిన నా బ్రతుకు అని చెప్పిన ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా తన కుమారులు పశువులను ఈ బావి నీరు తాగి మాకిచ్చిన మన తండ్రి అయినా యాకోబు కంటే గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు. నేను వానికి ఇచ్చే నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు అంటున్నాడు అక్కడ. అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అమ్మా దేవుని వరము దేవుడు నిన్ను అడుగుస్తున్నాడు. నీ దాహము తీరుస్తానికి ఈరోజు ఆ వరము ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు అడగటము తెలియదు కనుక ఇప్పుడు నీవు అడుగమ్మా, ఆయన నీకు దాహము తీరుస్తానికి నీ శ్రమలలో నీ వేదనలో ఈ సిగ్గుమాలిన బ్రతుకును మార్చివేయటానికి దేవుడు నీ కడుపులో నీటి జల పుట్టించనయ్యున్నాడమ్మా. అది ప్రవాహ జలములుగా నీవు అనేక మందికి ఆశీర్వాదముగా మార్చేయటానికి ఈరోజు ఆయన వరాన్ని నీకు ఇవ్వటానికి వచ్చాడమ్మా. నీవు అడిగితే ఆ నీటి జల నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నప్పుడు అయ్యా ఈ లోకములో మా పితరుడైన యాకోబు కన్నా నీవు గొప్పవాడవా, ఆయన మాకు ఇచ్చిన నీళ్లు మేము తాగుతున్నాం, మా పశువులు తాగుతున్నాయి, అలాగే మా ఊరి వారు తాగుతున్నారు, దారిపోయేవారు తాగుతున్నారు, అందరూ తాగు దాహం తీర్చుకుంటున్నారు. ఆ దాహము కన్నా కూడా నీవిచ్చే నీటి ఓట అంత శక్తివంతమైనదా అంటే అవునమ్మా, నీవు నన్ను అడిగితే అది నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను అని అనగానే ఆమె తక్షణమే అయ్యా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాడు అయ్యా, సిగ్గుమాలిన బ్రతుకు బ్రతుకుతున్నానయ్యా, భయంకరమైన పాపపు జీవితాన్ని జీవిస్తున్నానయ్యా, అనేకులను మోసగిస్తున్నానయ్యా, నా మోసకరమైన ఈ జీవితం ఈ దప్పికతో నేను తృప్తి చెందలేకపోతున్నానయ్యా, నా బ్రతుకు మారుద్దా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు నేను ఇచ్చే నీళ్లు తాగితే నీవు నీ కడుపులో నుండి నీటి ప్రవాహము ఆశీర్వాదాలు సమృద్ధిగా బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆ మాట నమ్మి ఆమె తక్షణమే సమర్పించుకుంది కనుక ఆ ఊరి వారి దగ్గరకు వెళ్ళింది. 39లో ఆమె ఏమని చెప్తుంది చెప్పండి, ఆమె సాక్ష్యం
నేను చేసినవన్నీయు నేను చేసినవన్నీయు నాతో చెప్పినని నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయిలలో ఆ ఊరిలోని సమరయిలు అనేకులు అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి ఆయన యందు విశ్వాసము ఉంచిరి ఆ సమరయిలు ఆ సమరయిలు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయనను వేడుకొనిని కనుక ఆయన అక్కడ రెండు దినములు ఉండెను అక్కడ రెండు దినములు ఉండెను ఆయన మాటలు వినినందున ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నిజముగా లోక రక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నామని నమ్ముచున్నామని అనిరి అని సాక్ష్యం ఇచ్చారు ఆ ఊరిలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్లి నేను చేసిన పాపము పనులన్నీ కూడా ఈ లోకములో మనము ఎవరి కోసమైతే ఏ రక్షకుడి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఏ విధముగా మన శాపముల నుంచి పాపముల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడా అని ఈ రోజు ఊరు బయట మనం బ్రతుకుతున్నాము ఆ సృష్టికర్త నన్ను దర్శించాడు నా జీవితములో ఉన్న జరిగిన విషయాలన్నీ కూడా ఆయన తేటగా చూడగలిగిన దేవుడు వాటిని మార్చివేసి ఈ రోజు పరిశుద్ధమైన జీవితాన్ని నాకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ నా జీవితములో సంతోషాన్ని నేను పొందుకొని ఉన్నాను ఇక భయంకరమైన ఆ పాపపు క్రియలు నేను చేయటలేదు కనుక మీరు వెళ్ళండి మీ బ్రతుకు మార్చుకోండి అని చెప్పిన తక్షణమే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు చెప్పండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు అయ్యా మమ్మల్ని కూడా క్షమించయ్యా మేము కూడా పాపాత్ములమేనని చెప్పి ఆయన మాటలు దగ్గరకు వెళ్ళి వెళ్ళి వారు ఎప్పుడైతే సాగిలపడ్డారో వారిలో ఉన్న పాపాలు పోయి తాగుడు వ్యభిచారము అలాగే భయంకరమైన దుర్వ్యసనాలు సమస్తము పోయి వారందరూ కూడా అంటున్నారు అయ్యా ఇంకా మా దగ్గర ఉంటే మా జీవితాలు బహుగా ఫలిస్తాయి దేవునికి స్తోత్రము హల్లెలూయ అని చెప్పి వారు అంటున్నారు ఆమె మాటలైతే మేము నమ్ము ఎందుకంటే ఆమె అనేకులను మోసపుచ్చింది ఆమె పాపపు జీవితము కనుక మాకు తెలుసు కనుక ఈరోజు నిన్ను బట్టి ఆమె మాటలను నమ్మాం మేము కనులార రక్షణ సూచి ఉన్నాం దేవునికి స్తోత్రము హల్లెలూయ ఆమె మాటను బట్టి కాదు కానీ ఈరోజు నిజముగా మేము కనులార చూశాము అనుభవించాము నీ జీవచలపు మాటలను మేము అంగీకరించాము పిల్లల చదివి విషయంలోనేమో కుమార్తె విషయంలో కూడా అన్నిటిలో కూడా ఎంతో దేవుడు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాడు మేము ఈ సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి ఈ సన్నిధి బలాన్ని బట్టి అయ్యగారు అమ్మగారి బలాన్ని కూలి పని చేసుకొని తో ఉండేవాడిని నా గొప్పతనం ఏం కాదు నా భార్య కూడా పనికి వెళ్తుంది అనమాట మా జీతాలు మాకు వచ్చేయి మేము బతకడానికి సరిపోవు దేవుడు కృపను బట్టి ఆయన కాపుదలను బట్టి అమ్మగారు అయ్యగారి ప్రార్థన బట్టి నా కుమారుడు ఇంజనీరింగ్ అయిపోయింది తర్వాత కెనడాలో కూడా చదువుకోవడానికి దేవుడు అర్హతను ఇచ్చాడు అనమాట ఇదంతా అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం బట్టి అనమాట అండి ఇప్పుడు చదువు కూడా అయిపోయింది 2 సంవత్సరాలు చదువు అయిపోయింది తర్వాత ఇప్పుడు అక్కడ కెనడాలో పౌరసత్వం పొందడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక 6 లక్షలే డబ్బులు డిపాజిట్ చేయాలంటండి చదువు అయిపోయిన తర్వాత ఆ పౌరసత్వం వచ్చిన తర్వాత దేవుడు జాబ్ ఇస్తాడని చెప్పేసి చెప్పాడు తర్వాత ఈ మధ్యకాలంలో ఫోన్లు చేయడం కూడా కొంచెం తగ్గించాడు అనమాట అండి మేమైతే మెసేజ్లు పెడుతుండేవాడు కానీ ఫోన్లు చేయట్లేదు తర్వాత అయ్యగారు అమ్మగారు కూడా మమ్మల్ని అడుగుతుండేవాడు ఏంటమ్మా బుజ్జి ఫోన్ చేశాడు ఏంటని అడుగుతుండేవారు మేము లేదయ్యగారు ఇలాగ మెసేజ్లు పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పేవాళ్ళము ఒకసారి బుజ్జి ఫోన్ చేస్తే నాకు చెప్పండి మాకు ఫోన్ చేయమని చెప్పండి అమ్మా అని చెప్పేసి అని అంటుండేవాడు అండి అయ్యగారు కూడా తర్వాత ఒక 10 రోజుల క్రితమే ఫోన్ చేశాడనమాట గొంతులో టాన్సిల్స్ ఉంటాయండి అతనికి చిన్నప్పటి నుంచే ఉన్నాయంట నాకైతే అసలు ఏం తెలియదు నేను పట్టించుకోను అవి చలికి అక్కడ బాగా ఇదైపోయి అవి తీపించుకున్నాడు అంటండి అవి తీపించుకున్నాను కొంచెం ఇబ్బందిగా ఉంది మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆ ఫోన్ చేసినప్పుడు కూడా నేను ఫోన్ తీసుకునేవాడు కాదు కోపంతో వాళ్ళ అమ్మే చాలాసేపు మాట్లాడుకునేది అనమాట మాట్లాడుకుని ఇలా చెప్తా ఉండేదాన్ని చెప్పి మాట్లాడాడు ఇలా అయ్యగారు ఫోన్ చేయమన్నాను నేను చేస్తానమ్మా అడిగా అని చెప్పేసి అనేవాడు కానీ
తర్వాత మళ్ళీ నేను ఇది ఇవాళ చేస్తాను రేపు చేస్తాను అన్నాడు కానీ అలా అశ్రద్ధ చేస్తా ఉన్నాడు అనమాట అనమాట తర్వాత విషయం తెలిసినాక మరి మాకు చెప్పొచ్చు కంటే మీకేం చెప్పేదమ్మా మీరు భయపడతారు బాధపడతారు కదా అందరూ ఏమైంది అనుకుంటారు ఏం కాలేదులే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా ప్రార్థనతో మేము ఇదిగానే ఉన్నాం చేయించుకున్నాను ఇప్పుడు కొద్దిగా పర్వాలేదులే అని చెప్పేసి అని అన్నాడండి ఆ విషయం నేను ఇంకా అమ్మగారు అయ్యగారు కూడా చెప్పలేదన్నమాట తర్వాత ఇలాగా మా చెయ్యట్లేదని చెప్పేసి అయ్యగారు అమ్మగారు కూడా అతని మీద ఏం కోపం ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో వాడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు అయితే అయ్యగారిని అమ్మగారిని కూడా బిడ్డ గురించి ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను నేను అనుకోపోయినా కానీ వాళ్ళు చేస్తుండబట్టే కార్యాలు అలా జరుగుతున్నాయి మేము కూడా ఇలా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం అలాగే నా భార్య కూడా కొన్ని 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ జాబ్లో చేస్తా కొద్దిగా ఈ మధ్య చర్మవ్యాధిలాగా వచ్చింది అనమాట అండి ఒంటి మీద అలా గుళ్ళలు రావటం అలా ఎన్నో చర్మవ్యాధులు డాక్టర్ దగ్గర తిరిగినప్పుడు కూడా వాళ్ళు చూసి తగ్గుతాయి అంటున్నారు కానీ తర్వాత నువ్వు అక్కడ చేసే పని మానేయాలమ్మా పని మానేస్తే కానీ నీకు తగ్గవని చెప్పేసి అన్నారు ఒకసారి అయ్యగారు కూడా చెప్పినప్పుడు ఉపవాసాలు ప్రార్థన చేయండి అమ్మా చాలా తగ్గిపోతలే అన్నారు కొన్ని రోజుల తర్వాత కొంచెం తగ్గినాయి కానీ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట సరే ఇంకా అక్కడ పని మానేస్తే మానేసి వేరే ఏదైనా జాబ్ చూసుకోవచ్చులే అని చెప్పేసి పని మానేసిన తర్వాత వేరే జాబ్ ఇచ్చాడు దేవుడు 2 నెలలు అవుతుంది అనమాట అప్పటి నుంచి కొంచెం చాలా వరకు తగ్గుముఖం పడినాయి ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా అక్కడ వాతావరణం కూడా అనుకూలపరచాలి కదా అని చెప్పేసి మేము అనుకునేవాళ్ళం కొద్దిగా ఇప్పుడు బాగా 3 వందల దాకా తగ్గిపోయినాయండి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ సాక్ష్యము ఈరోజు నేను మీ మధ్యన నన్ను దేవుడు ఉంచాడని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడుతున్నా నమ్ముతున్నాను అనమాట ఈ ఆరాధన ఇంత ఘనంగా జరిగినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను 10:30కి నేను ఇక్కడ మా ఆమె పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి నన్ను ఫోన్ చేసింది అమ్మని ఫోన్ చేసినప్పుడు నేను బడ్డేసుకొని వస్తున్నాను ఇలా నేను యూట్యూబ్లో మామూలుగా ఎన్నో వీడియోలు చూస్తుండేవాడిని అనమాట అండి అక్కడ చిన్న చిన్న యాక్సిడెంట్లు లైవ్ యాక్సిడెంట్లు అని చెప్పేసి ఎంతో చూస్తుండేవాడిని రోడ్డు మీద నుంచున్న సేపు నుంచుంటారు బైకులు వేసుకొని కానీ ఏదైనా కానీ అలా రోడ్డు దాటుతున్నప్పుడు వెంటనే వచ్చేసి ఏదో కారు వచ్చేసి గుద్దేసి ఎంతో దూరం పోయి పడిపోతుంటారు అనమాట అలాంటి వీడియోలు నేను ఎన్నో చూస్తుండేవాడిని అలాంటిది ఈ జీవితంలో నాకు ఈరోజు జరిగింది దేవుడు నన్ను ఎంతగానో మరి రక్షించాడో నేను అనుకుంటున్నాను మరి నా పట్ల ఆయన ఏమి ఇదై ఉన్నాడో కానీ నాకైతే తెలియదు నేనైతే దేవుని పనుల్లో ఎంతో వెనకబడి ఉంటున్నాను అయినప్పటికీ నా మీద దేవుని ప్రేమ ఎంతగానో ఉన్నది అక్కడ నుంచొని ఇలా ఇటు చూసినాను 2 బైకులు వస్తున్నాయి ఇటు పక్క చూసినప్పుడు కూడా ఏం రావట్లేదు అప్పటికి ఇటు చూసి 2 బైకులు వస్తున్నాయి ఆ 2 బైకులు వెళ్ళినాక ఇటు ఆడదామనుకుంటున్నాను ఈ లోపు పెద్ద సౌండ్ చేసుకుంటూ టాటా సుమో వస్తుంది అనమాట టైర్లు బ్రేక్ సర్వమని చాలా సౌండ్ వచ్చింది ఏంటది సౌండ్ అని ఇలా చూసి కొంచెం మూవ్ అయ్యాను ఇలా చూసేటప్పటికి కారు అతను ఎంతో కంట్రోల్గా వచ్చి కొంచెం రైట్ సైడ్ తీసుకుని అలా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక ఆపాడు అనమాట నేనేమాత్రం కొంచెం 2 అడుగులు వచ్చేసినా కానీ అసలు నన్ను కొడితే నేను ఆ యాక్సిడెంట్లో అసలు ఎక్కడో పోయి పడేవాడిని ఆ కారు కూడా వచ్చేసి మన సన్నిధి గోడ గుద్దుకునేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అంత స్పీడ్లో ఉండి కూడా అంత కంట్రోల్ చేశాడు దేవుడు ఆ డ్రైవర్కి కూడా ఎంతో జ్ఞానం ఇచ్చాడు నాకు నన్ను కూడా ఎంతో రక్షించాడు ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే నా కుమారుడు చదువు విషయంలో కానీ కావాల్సిన దర్శాహ విషయం అంతటా కూడా తోడుగా ఉండమని మీ అందరినీ అయ్యగారిని అమ్మగారిని ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను మీ అందరిని కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక